గృహలక్ష్మి పథకం నియంతర నిరంతర ప్రక్రియ అని, దరఖాస్తుల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. రేపటితో తొలి విడత గడువు ముగియనున్న నేపథ్యంలో మంత్రి కీలక ప్రకటన చేశారు. సొంత స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణం కోసం 3 లక్షల రూపాయలు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని, ఈ పథకాన్ని నిరంతరాయంగా అమలు చేస్తామని చెప్పారు. గ్రామ కంఠంలో ఉన్న పాత ఇళ్లు స్థలాలకు దస్తావేజు పేపర్లు ఉండవని, ఇంటి నెంబర్ లేకుంటే ఖాళీ స్థలం ఉన్నా దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రి వివరించారు. దరఖాస్తు గడువు అయిపోయిందని చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి అలాట్మెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ ఫేజ్లో మళ్ళీ వస్తాయి, మళ్ళా ఇండ్లు వస్తాయి. నిరంతర ప్రక్రియ, ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. మీరు మీ అప్లికేషన్లు మీ ఎంపీటీసీల ద్వారా, మీ సర్పంచుల ద్వారా, మీ ఎంపీపీల ద్వారా, మీ జడ్పీటీసీల ద్వారా జిల్లా కలెక్టర్ వారికి అందజేయవచ్చును. మీ స్థానిక ప్రజాప్రతినిధులు ఏ పార్టీ వాళ్ళైనా సరే స్థానిక ప్రజాప్రతినిధులకు మీరు అప్లికేషన్ ఇచ్చి జిల్లా కలెక్టర్ గారికి మీరు అందజేయవచ్చును. దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. జిల్లా కలెక్టరేట్లో ఒక కౌంటర్ ఓపెనే ఉన్నది, అట్లనే తహసీల్దార్ ఆఫీస్లో కూడా కౌంటర్లు ఓపెన్ ఉన్నాయి. అట్లా చివరి తేదీ అన్న మాట ఎవరు చెప్పలేదు, అది రాంగ్గా వచ్చింది వార్త. కాబట్టి ఎవ్వరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అట్లనే తొందర కూడా పడకండి దయచేసి. ఈ 3000